అమ్మ తేజ అనే పాస్టర్ గారి విషయంలో స్పందించిన మేధావులను చూసి క్రైస్తవులను ఉద్ధరించేది వీరేనేమో అని అనిపించింది. సరేలే, బైబిల్ను తప్పుగా బోధిస్తే ఖండించే మేధావులు క్రైస్తవ్యంలో ఉన్నారు అని సంతోషపడ్డాం. సరిగ్గా వారం రోజులు గడవకుండానే మరొక వివాదం వచ్చింది. అదే జై శ్రీరామ్ నినాదం. ఈ నినాదంపై ఈ మేధావుల సమాధానం ఏమిటో ఇప్పటి వరకు తెలియదు. మరి నేననుకుంటున్నాను, ఈ విషయం జరగటానికి ముందు రాత్రి మౌనవ్రతం అనే పూజను ప్రారంభించి ఉండవచ్చు అని. మిత్రమా, ఈ పాటను వినండి, చేతనైతే మారండి. ఎప్పుడు మీ మేలు కోరే మీ సహోదరుడు జేమ్స్ గందాల. అమ్మ తేజును ప్రశ్నించిన ఈ మేధావులు అయ్యా రాజే శ్రీరామ్ నినాదానికి గులాములు. ఏ పుట్టలు దాక్కున్నారో చెప్పండి మేధావులు, ఓ మేధావులు, మా క్రైస్తవ మేధావులు. ధనవంతుడు బలవంతుడు జ్ఞానవంతుడు ఏ తప్పు చేసిన బోధించిన కనబడడు ఈ మేధావులకు. ఏనాడు డబ్బు ఉంటే ఎంత డబ్బునైనా కదగచ్చు అన్న సామెత వీరిని చూస్తే నిజమే కాబోలు. ఆలోచించు ఓ క్రైస్తవా, ఇకనైనా మేలుకో. అమ్మ తేజను ప్రశ్నించిన ఈ మేధావులు అయ్యా రాజే శ్రీరామ్ నినాదానికి గులాములు. ఏ పుట్టలు దాక్కున్నారో చెప్పండి మేధావులు, ఓ మేధావులు, మా క్రైస్తవ మేధావులు. అమ్మ తేజ లాంటి అమాయకులను కాదు ఓ మేధావులారా ప్రశ్నించడం. మీలో నిజాయితే ఉంటే మీలో ప్రవహించేది క్రీస్తు రక్తమే. అయితే ఏ క్రైస్తవుడు చేయని ఈ నినాదంపై నీ స్పందన ఏంటో చెప్పండి ఓ మేధావులారా. తేజను ప్రశ్నించిన ఈ మేధావులు అయ్యా రాజే శ్రీరామ్ నినాదానికి గులాములు. ఏ పుట్టలు దాక్కున్నారో చెప్పండి మేధావులు, ఓ మేధావులు, మా క్రైస్తవ మేధావులు. మా రాబోయే అప్డేట్స్ కొరకు ట్రూ స్టూడియో యూట్యూబ్ ఛానల్ ను వీక్షించండి.